అది శివాజీ మహారాజ్ చెప్పలేదు. శివాజీ గారు పదహారవ శతాబ్దంలో శ్రీశైలం వచ్చి కొంతకాలం తపస్సు చేశారు. అందుచేత గుర్తుగా మ్యూజియం కట్టారు మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్. 5 నిమిషాలు వెళ్ళచ్చు. మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఇవన్నీ చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షిగణ దర్శనం చేసుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే ఆ మహానుభావుడు కైలాసంలో శివగారికి సాక్షిని చెప్తారంటే మీకు అవకాశం ఉంటే అక్కడ దిగి గోతనాథ దర్శనం చేసుకోండి, చాలా మంచిది. మళ్ళీ క్షేత్రపాలకుడు శ్రీ భైరవీర భద్రస్వామి గురించి మన మెయిన్ టెంపుల్కి 5 నిమిషాలు ముందు కడితే పోస్ట్ ఆఫీస్ పక్కన. మరి ఆ తండ్రి క్షేత్రపాలకుడు శ్రీశైలం మనం ఏ పని చేయాలన్నా ఆ తండ్రి అనుమతి తీసుకోవాలండి. వాస్తవానికి అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. సార్ అక్కడ విశేషాలు అయితే ఏమీ లేదు, గైడ్ కాదు బోట్ డ్రైవర్ని ఏదో తక్కువ చేతాల వల్ల గైడ్ చెప్పుకుంటున్నాం. మా గైడింగ్ మీకు నచ్చితే సంతోషంగా టిప్పులు ఇస్తే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడు అన్నది కాలుకి వేసుకొచ్చి ఫ్రంట్ సీట్ కాలు పెట్టుకున్నాను. చూడు బాగుంటుంది కూర్చుంది. ఏం కాదు నేను వస్తాను కదా. ఏం కాదు రా, బాగుంటుంది పడుతుందాం రా. చేశానులే డ్యామ్ అని బాగా నేను కవర్ చేశానులే పంప్ హౌస్లో డ్యామ్. గంగాజలం పరిశుద్ధ జలంతో తెలంగాణ వాళ్ళు ఇదే కదా ఉతకు కూడా వేస్తున్నారు, నీళ్ళు చితకు కూడా వేస్తున్నారు.
Exactly.